అందరికీ నమస్కారం. ఈ రోజు ఏం చూడబోతున్నాం అంటే క్రికెట్ గురించి మాట్లాడుతూ ఏం రెండు వచ్చేసి క్రికెట్ గురించి మాట్లాడాలని చెప్పినావు కదా. నవంబర్ 19 వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత క్రికెట్ గురించి మాట్లాడాలని చెప్పినావు. బట్ ఎందుకురా క్రికెట్ గురించి మాట్లాడతామని చెప్తున్నా. రోహిత్ శర్మ ఉన్నటువంటి రోజులు క్రికెట్ చూస్తున్నాండి. ఆయన ఉన్నటువంటి రోజులు క్రికెట్ చూడలేక చూడలేకుండా పోతున్నారని, ఆయన ఆడితే మాత్రం అంత ఎలిగెన్స్గా ఉంటుందని అందరూ చెప్పవచ్చు. బట్ నేను క్రికెట్ చూడడానికి ఒకే ఒక రీజన్ రోహిత్ శర్మ, అందుకే ఆయన ఆడిన రోజులు మాత్రం చూస్తాను. దాని తర్వాత చూడండి, నిజంగా రాసి పెట్టుకోండి. దాని తర్వాత ఈ రోజు మ్యాచ్లో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ మంది మన ఛానల్లో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉండే. దాని తర్వాత వచ్చి సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసి 50 కొట్టి అవుట్ అయినప్పుడు రోహిత్ శర్మ ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయినాడు. టీమ్ మేనేజర్ ఆయన వచ్చి షార్ట్ బాల్ వేసినప్పుడు ఒక రోజు కూడా కొట్టకుండా ఉండలేదు. బట్ ఈరోజు మన టీం కోసం కొట్టకుండా ఉన్నాడు. దాని తర్వాత మెయిన్గా ఈరోజు వీడియో ఎందుకు చేస్తానంటే 2024 వరల్డ్ కప్లో వచ్చేసి రోహిత్ శర్మ క్యాప్టెన్ అండి. ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ నుంచి వదిలేసినా కూడా ఇండియన్ టీం మాత్రం ఆయన క్యాప్టెన్ నుంచి వదలలేదు. ఆయనే క్యాప్టెన్ ఒక కప్పు కొడతారని చెప్పినారు. అలాగే జరుగుతుంది రోహిత్ శర్మ ఫ్యాన్స్, మీరేమనుకుంటారు కమెంట్లు చేయండి. బాయ్.